इपू रापी न्यूज चुदा అమెరికా అమల పొదులకి మరో అద్భుత అస్త్రంగా వచ్చి చేరింది డిజిటల్ బాంబర్ అత్యాధునిక మిలిటరీ విమానం బి ట్వంటీ వన్ రైడర్ ను అమెరికా వాయుసేన ప్రవేశపెట్టనుంది శుక్రవారం వాయుసేనలోకి చేరనున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యాధునికమైందని అమెరికా తెలిపింది బి వన్ బి టూ విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెడతామని వెల్లడించింది అమెరికా డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ విమానం ఒక్కోదాని ఖర్చు పదహారు వేల కోట్లు ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే దాడి చేస్తున్నదని వ్యవస్థలు తెలుసుకునే లోపే లక్ష్యాన్ని ఛేదిస్తుంది అజైల్ సాఫ్ట్వేర్ ను చే క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటాతో బి ట్వంటీ వన్ అభివృద్ధి చేశారు అందుకే డిజిటల్ బాంబర్ అని పేరు పెట్టారు చైనాలో కోవిడ్ ఉధృతి తగ్గడం లేదు గత కొన్ని రోజులుగా అక్కడ ముప్పై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి కొత్తగా దేశంలో గురువారం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి వీరిలో ముప్పై వేల ఏడు వందల రెండు మందికి లక్షణాలు లేవని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం వెల్లడించింది అంతకు ముందు రోజు బుధవారం ముప్పై ఆరు వేల అరవై ఒక్క కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా వైరస్ విజృంభణ ప్రారంభం అయిన తర్వాత చైనాలో ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల ముప్పై మూడు మంది మరణించారు డిసెంబర్ ఒకటి నాటికి చైనా మెయిన్ ల్యాండ్ లో మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది కరోనా రాజధాని బీజింగ్ తో పాటు షాంగ్ గాంగ్జౌ నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది ఇదిలా ఉంటే చైనా వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ వల్ల ప్రజలు విసిగిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు జిన్పింగ్ దిగిపో అంటూ నినాదాలు చేస్తూ కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు కరోనా విషయంలో చైనా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తూ ఉండటం అక్కడి ప్రజలకు నచ్చటం లేదు మీరు మనసులో అనుకుంటే చాలు కంప్యూటర్ చేసేస్తుంది మనిషి ఆలోచించడం ఆలస్యం దానికి కంప్యూటర్ ఆచరణలో పెట్టేస్తుంది ఎలా అంటారా మనిషి మెదడులో కాయిన్ పరిమాణంలో ఉండే పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తారు అది కంప్యూటర్ తో అనుసంధానం అవుతుంది ఇక ఆ తర్వాత మెదడుకు కంప్యూటర్ కు మధ్య లింక్ ఏర్పడుతుంది దీంతో మనిషి ఆలోచనలు కంప్యూటర్ కు సంకేతులుగా వెళ్తాయి వాటికి అనుగుణంగా కంప్యూటర్ పనిచేస్తూ ఉంటుంది టెస్లా అధినేత ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ దీనిని వచ్చే ఆరు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించబోతున్నారు ఈ విషయాన్ని ని మస్క్ స్వయంగా ప్రకటించారు. US ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించారు. దాదాపు వచ్చే ఆరు నెలలలో మొదటి న్యూరాలింక్ ను మనిషి మెదడులో ప్రవేశపెడతా మొదటి మానవ ఇంప్లాంట్ ను సిద్ధం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా ఏ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని మస్క్ కంపెనీ ప్రెజెంటేషన్ సందర్భంగా ప్రకటించారు. ఇండోనేషియాలో కలుషితమైన దగ్గు మందును సేవించి మరణించిన లేదా తీవ్ర అస్వస్థకు గురైన బాధితుల కుటుంబాలు ఈ సిరప్ ను సరఫరా చేసినందుకు సంబంధిత కంపెనీలు ఇండోనేషియా ప్రభుత్వంపై దావా వేశాయి దేశంలో ఆగస్టు నుంచి తీవ్ర కిడ్నీ సమస్యలు తలెత్తిన కేసులు పెరిగా ఇప్పటి వరకు నూట తొంభై తొమ్మిది మంది మరణించారు వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు మొత్తంగా ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది కొన్ని ద్రవరూప మందుల విక్రయాలపై నిషేధం విధించింది యాంటీఫ్రీజ్ వంటి పారిశ్రామిక ఉత్పత్తుల్లో వినియోగించే రెండు కాంపౌండ్లను అధికంగా కలిగిన సిరప్లను విక్రయించినందుకు బాధ్యులుగా పేర్కొంటూ ఆరోగ్య మంత్రిత్వ శిఖా ఆహార ఔషధ విభాగం ఏడు కంపెనీలపై కేసు నమోదు చేశారు బాధితుల బంధువుల తరపు ప్రతినిధి అవన్ పుర్యాది మాట్లాడుతూ ప్రమాదకరమైన ఈ మందుల విక్రయాలను నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఫలితంగా మరణాలు తీవ్ర అస్వస్థలు చోటు చేసుకున్నాయని తెలిపారు